చూసినారు కదండి గైస్, 92.6% ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకుంటున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అదేం డబ్బులేం కాదు కదా, ఫ్రీనే కదండి. నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు, మీ వివి ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం కండెన్స్డ్ మిల్క్. నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి బాగా ఒక ఉడుకు ఉడకాలండి, బాగా కాగాలి. ఇది ఓన్లీ మీడియం ఆర్ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి మనము, దీని నుంచి పక్కకు జరగకూడదు. ఇలా కలపకపోతే ఇది అడుగంటిపోతుంది గైస్. దీనికి చిక్కని పాలు వాడవు, చిక్కని పాలు మాత్రమే వాడాలి. నీళ్ళ పాలు అసలు పనికిరావు. దీన్ని ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. ఒక ఉడుకు ఉడికిన తర్వాత దీంట్లో షుగర్ వేస్తాం. హాఫ్ లీటర్ పాలేనండి తీసుకుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి మనము, కలపకపోతే అడగంటిపోతుంది. ఇదిగోండి గైస్, ఉడకబడుతుంది. ఇప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకుందాం దీంట్లో. ఇప్పుడు మనము ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాం, 200 గ్రాముల చక్కెర తీసుకున్నాం. వేసి బాగా కలుపుతూనే ఉండాలి. ఒక పావు భాగము ఇమికిపోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. అమ్మి ఇడగీడ ఏ వచ్చినా కూడా అన్ని దాంట్లోకి వేసేసుకోవాలి. దీన్ని మాత్రం కలుపుతూనే ఉండాలి గైస్. ఇవి కేకులలోకి, స్వీట్లలోకి, డెజర్ట్స్లోకి పనికొస్తుంది గైస్ బాగా. దీన్ని చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు వాడుకోవచ్చు. ఇది హోమ్ మేడ్ది, నేను చూపిస్తున్నా కండెన్స్డ్ మిల్క్. ఇలా చుట్టూ వచ్చినదంతా ఇట్లా గీక్కుంటా మనము దాంట్లోకి వేసుకుంటా ఉడకబెట్టుకోవాలి. బాగా మరగనియాలి. పావు భాగం ఇమికిపోవాలి. చూడండి గైస్, ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాక ఒక పావు ఆఫ్ కున్నాక ఇప్పుడు ఒక పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుందాం. ఒక పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లగా అయితే కండెన్స్డ్ మిల్క్ గలడి అయినట్లే. ఇలా ఇలా ఎల్లో కలర్లో ఉంటుందండి ఇది కండెన్స్డ్ మిల్క్. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక బౌల్లోకి చల్లగా అయినా కండెన్స్డ్ మిల్క్ని తీసుకుంటే కండెన్స్డ్ మిల్క్ రెడీ గైస్. దీన్ని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ దాంట్లోకి కావాలంటే దాంట్లోకి వేసుకోవచ్చు. స్వీట్లు ఏ దాంట్లో కంటే దాంట్లో కంటే స్వీట్లు, కేకులు, డెజర్ట్స్ దీనిలోకి వేసుకోవచ్చు. చూడండి గైస్ ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్.